దేశమెలా చేసుకుంటుంది పండగ, ఇంటిలోనే పోరులెన్నో ఉండగా దేశమెలా చేసుకుంటుంది పండగ. చిక్కులెన్నో చుట్టుముట్టి ఉండగా ఒట్టి శ్రీరంగ నీతులింక దండగా, అరే చిక్కులెన్నో చుట్టుముట్టి ఉండగా ఒట్టి శ్రీరంగ నీతులింక దండగా. గంగను రప్పిస్తా అందరికి చేయూతనిస్తానంటారుగా, ఓ చేసిన బరువు కూడా దించండి, మీతో పాటే చక్కగా ఓ సిండేస్తాను. నువ్వ గోపాలుడొచ్చాడు రోద్దు మురి పాలు తెచ్చాడు రో. హుందీలో నింపుతా ఏమీ లేని నాడు లేనోళ్లకు పంచుతా, ఉన్న నాడు హుందీలో నింపుతా ఏమీ లేని నాడు లేనోళ్లకు పంచుతా. కులమతాల కలతలన్నీ మాపుతా, తెలివికున్న విలువలన్నీ చాటుతా. కులమతాల కలతలన్నీ మాపుతా, అరె తెలివికున్న విలువలన్నీ చాటుతా. కలియుగ కంసులు జరిపే హింసలు, కలియుగ కంసులు జరిపే హింసలు, పొద ముట్టించుతాం కథ కట్టించుతాం. అది చేస్తాం ఇది చేస్తాం అంటున్నారు, అది మీరు చేసేది ఏంటంట? అమ్మ ముసల్దానా, నువ్వు కూడా రాజకీయాలు మాట్లాడుతున్నావు అనమాట. అడ్డమైన వాళ్ళు రాజకీయాలు మాట్లాడగలేంది, నేను మాట్లాడితే తప్పేటి? ఏంట్రా ముసల్దా అంత బుద్ధి బుద్ధి అడుగుతుంటే గుడ్లు అప్పగించి చూస్తారు. వదలండి అహా వదలండి, చూడకు ప్రేమ పాఠాలు నేర్పుతాం. ప్రేమించుకున్నోళ్లకు పెళ్ళిళ్ళు చేస్తాం. అరే పెళ్ళైన రాత్రియే శోభనాలు జరుపుతాం. ఇద్దరే పిల్లలైతే ముద్దు ముద్దంటాం, అంతకు మించిపోతే కట్టు కట్టంటాం. కట్టు కట్టంటాం, కట్టు కట్టంటాం, కట్టు కట్టంటాం, కట్టు కట్టంటాం. మేమే కట్ చేస్తాం. మీరు చేసేది బాగానే ఉంది, మరి నాలాంటి ముసల్దానికి మీరు ఏం చేయగలరంట? నీలాంటి ముసల్దానికా? నువ్వ గోపాలుడు వచ్చాడు ముద్దు మురి పాలు తెచ్చాడు, గజ్జ కట్టాడు ఆనాడు రే పల్లెలో, అడుము కట్టాడు ఈనాడు ఈ పల్లెలో. మిషన్ ఆఫీస్ ఏమిట్రా ఊగుదంపుడు? మిషన్ కి రిపేర్ గాని నోటి రిపేర్ కాదుగా. మిషన్ కి రిపేర్ అయితే మెకానిక్ ని పిలిపిస్తే పోలే. నేనే చేస్తాను గురు. గురు పొద్దు నుంచి బిగబెట్టి బిగబెట్టి ఎక్కిస్తున్నాను, టైట్ అవట్లేదు గురు. ఎలా టైట్ అవుద్ది? ఆ స్పానర్ అయ్యి తప్పకండి, స్పానర్ అట్టి బయలుదేరాడు అబ్బాయి గారు, చేయకుండా చోట చేసేయగలడు రిపేర్. ఇంట్లో చేసేయన్ని ఈదిలో చెప్తారు, ఎలా? పదండి అబ్బాయి గారు, ఎన్ని మూటలు దిగాయో లెక్కడమే మీ పని, ఇక దేంతో మీకు సంబంధం లేదని మావయ్య గారు ఆర్డర్. రాయ్ గుండు, స్పానర్ ఇసురు కొట్టానంటే గుండు సిద్ధికిపోగలదు. నా మిల్లు నా ఇష్టం, నేను రిపేర్ చేస్తాను, వెళ్ళాయంటో చెప్పుకో. వరకు వచ్చారుగా చెప్పండి. విశాఖపట్నం చూశానండి, అంతా ఇసుక కలిపిన భీమండి. రాజమండ్రి చూశానండి, రాళ్ళు పడి తక్కువేనండి. గుంటూరు తిరిగేశానండి, గుండు గుడుచుకొచ్చానండి. తమ చేతి ఇత్తనాల పంట మరెక్కడా లేదండి. సుమారు ఎకరానికి 40-50 బత్తాలా గిడతాయండి. ఉజ్జాయింపెందుకులే ఎరా గోపి, ఎకరానికి ఏమాత్రం దిగుబడి వచ్చింది? 63 పావు మామయ్య.
అబ్బే చెదురు మధురంతా కలిపి 73 మూటలు ఉంటాయండి. మీ మేనల్లుడు గారు తప్పు చెప్తున్నారండి. అంటే మా వాడి సంగతి మీకు తెలిసిపోయింది అన్నమాట. ఆయన సంగతి తెలుసుకోవడానికి మీరున్నారు కదండి. మా మూటలకి మాకు తెలిస్తే చాలండి. ఎరా వీడు ఎన్ని మూటలు వేసాడు? 140. ఎక్కడికి పంపావు? చిరాల. నిన్న ఎక్కడా? చింతాద్రిపేట. ఎల్రా నా ముందుకురా. నిన్న నువ్వు ఎక్కడ తగలడ్డావు అని అడుగుతున్నాను. చింతాద్రిపేట కాదు. మరి ఎక్కడ? సోషల్ సర్వీస్. ఆహా, పాకీ దొడ్లు ఊడవడాన్ని ఇంగ్లీష్ లో అలా అంటారులేండి, తెలుగులో ఏమంటారు బాబు? సంఘసేవ. సంఘసేవ కంచిగరుడు సేవలాగా. ఏమిటో దాని అర్థం? తాగు నెరగట్టడం, సంతానాన్ని అదుపులో పెట్టడం. ఓహో, తాగొద్దని చెప్పావా బాబు? తమ్ముల, ఇంతకీ ఎంతమంది నీ మాట విని తాగుబోతులు తమ పెళ్ళాల మంగళసూత్రాల మీద ప్రమాణం చేశారు రాయికి తాగమని. అవును, ఇంకోటి ఏంటి అన్నా? కుటుంబ నియంత్రణ. అంటే ఏమీ లేదండి, కోత పని. ఈ శ్రీరాంపురం ముఖాసాదారు బసవరాజు చెల్లెలు కొడుకు నాకు ఏకైక మేనలుడు. ఏ పని లేక కోత పనికి దిగాడు. కోసే కోసిపారేండ్రా. అలా కోసుకుంటా పోతే కొన్నాళ్ళకి రైతాంగానికి నారుపోతకి పంట కోతకి కూడా మనుషులు దొరకరు. అప్పుడు మీ గవర్నమెంట్ వాళ్ళు పంపిస్తారా కూలోళ్ళని? అవును, ఇంతకీ ఎంతమంది నడుములట్టుకుని బలవంత పెట్టి కోయించావు. చచ్చా, ఎంత అవమానం, ఎంత ఘోరం, ఎంత అక్రమం! పేరుకి పెత్తందారు, బుద్ధి మాత్రం సెల్లర్ బుద్ధి. నా కళ్ళ ముందు నిన్న పుట్టినాడు కూడా ఛాతి విరుచుకుని మీసం మేలేసుకుని తిరుగుతున్నాడు. పోనీ మావయ్య కదా అని తలంచుకుని నిలబడితే నాకు నాకు ఇంత అవమానమా? బుర్ర నిలిచిందే కానీ బుర్రలో అంతా తొర్రే. ఏట్రా బుర్ర తొర్రెను? మనం తప్పు చేసినప్పుడు మనకు నచ్చిన తిట్లే తిడతారేటి? తిట్టుకోమను, బాగా తిట్టుకోమను. ఇంటికొచ్చాక తలుపులన్నీ వేసి నాలుగు గోడల మధ్య కావాలంటే నిన్ను కూడా పక్కన పెట్టుకుని మరీ తిట్టమను. 10 మందిలో తిడితే నాకు ఇన్నొద్దు, 4 గుడ్లు చాలు. అదేట్రా లేక తగ్గించేశావు? పూటకు 6 తింటావు కదరా. మీ మావయ్య మీద కోపంతో గుడ్లు తినడం మానేక నాయనా, పాపం అవి ఏడుతాయి. నేను అడి తిరుగుతాలే గాని నీ లెక్క నువ్వు లాగించి. నో, ఈరోజు చాలా నిజం కోపంలో ఉన్నాను. మావయ్య గొప్ప మావయ్య, ఊరందరినీ కూడతీసి నలుగురిలో నిలబెట్టి ఉమ్మేశాడు. అది మామూలు కాదక, ఆకులు వక్కలు సున్నం పొగాకు అన్ని కలిపి మిక్స్ చేసి ఉమ్మేశాడు. నేనేమన్నా సారా కొట్టుకెళ్ళానా, జూతమడిపోయానా? ఏదో సోషల్ సర్వీస్ వెళ్ళాను, అదొక గొప్ప అపరాధమా? కోడి పొదిగితే గుడ్డు సిదిగిపోద్దా ఏంటి? కోడి అయితే పర్వాలేదు, గేదెలాగా మెత్తపడుతుంటే నేనేమి పోవాలా? కోపం ఆయనకన్నా కోపం మా కోపం రాదా? నా కోపం వస్తే ఏం చేస్తానో తెలుసా? కోపం వస్తే నువ్వు ఏం చేస్తావురా? ముందు గుడ్లు తిను. ఏం చేస్తానా? ఇది మావి కుర్చి కదా, కాలు పీకేస్తే. నిన్నే నమ్ముకున్నాను, నడు పెరిగితే చాలు. రామావా రా, ఉమ్మేస్తావా? అక్కడ చేసిన దానికి ఇక్కడ జరుగుద్ది చూడు. అరిచావుగా బొయ్ బొయ్ మని పై పై అక్క చారు పై అక్క చారు పోయి పోలక్కో చారు పోయి. ఏట్రా మహా కోపంతో వచ్చావు, ఇప్పుడు కూను రాగలు తీస్తున్నావు? నాగలక్ష్మి రాయ్, ఈ అక్కని పేరు పెట్టి పిలిచేంత ధైర్యం వచ్చిందట్రా నీకు? అచ్చం మీ మావయ్యలానే పిలుస్తున్నావు. మావయ్య పిలిచింది. నాగలక్ష్మి ఏం చేస్తున్నావే? ఊరంతా బలాదూరు తిరిగి వచ్చిన మీ తమ్మయ్య గారికి పీకల దాకా తిండెడతావా? ఒక పూట ఆడికి పొస్తెట్టి ఇదిగో మంచినీళ్ళు, ఆ చేత్తోనే పొద్దు పుస్తకం. రాయ్ గోపి, నీకు నిన్ననగా చెప్పాను, ఆ ఒంగోలు గత్తె ఎన్ని తాళ్ళు కట్టినా తెంపేసుకుంటుంది, గొలుసు తీసి దానికి ఎయిరా అని చెప్పారు. ఎయ్యి మరి. అలాగే కూర్చోకుండా వెళ్ళిపోతాడేంటి? కూర్చుంటాడులే కూర్చుంటాడులే నడు ఇరుగులే, కూర్చుంటాడులే పడి నడు ఇరుగులే. మీ తమ్మయ్య గారు ఏదో సర్కస్ చేస్తున్నాడు.
ఏంట్రాది అది మావయ్య కర్ర గొలుసు గొలుసుతో కర్ర.